బైబిల్లో మాట యెహోవా యందు భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొద్ది ఆలకించెను. ఆయన నామమును స్మరించుతూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఆయన సమకుమందు ఒక గ్రంథము వ్రాయబడుచుండె. మలాకీ గ్రంథం రాసే టైంకి అప్పటికి సైన్స్ ఎంత వరకు వర్తిల్లిందంటే గ్రంథం రాసేంత వరకు వచ్చింది. ఒకవేళ మలాకీ గాని ఇప్పుడు ఆ వాక్యాలు రాస్తే పరిశుద్ధాత్ముడు ఎలా రాయిస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక వీడియో తీయబడుచుండెను. అప్పుడు గ్రంథం వ్రాయబడుచుండెను. ఇప్పుడు వీడియో తీస్తున్నాడు దేవుడు. అది మామూలు వీడియో కాదు, అది స్కానింగ్ వీడియో. మన హృదయాల్లో స్కాన్ చేసే వీడియో అది. ఈరోజు మీరు నేను మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు స్కాన్ చేస్తున్నాడు. సముద్ర అగాధములు దేవుని దృష్టికి స్పష్టంగా ఉన్నాయి. మన హృదయాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎంత ఆశతో కూర్చున్నారో ఆయన తెలుసు. మీ హృదయంలో ఏదో ఒక లోటు ఉంటే ఆ లోటు ఆయన తెలుసు. మీకు ఏదైనా బాధ ఉంటే దేవుని తెలుసు. ఏదైనా భయం ఉంటే దేవుని తెలుసు. వాటన్నిటినీ తీర్చేటట్లుగా ఈ దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు. ఇంతవరకు మీరెవరో నాకు తెలియదు. మీ విషయాలు ఎవరు ఏవి నాకు పాస్టర్ గారు గాబ్రియల్ గారు చెప్పలేదు. నేను కనుక్కోలేదు కూడా. సభకు వచ్చేవారు చదువుకున్న వారో చదువు లేని వారో నాకు తెలియదు. సభలో కూర్చుండేవారు యవనస్తులో ముసలోళ్ళతోలో నాకు తెలియదు. ఒక 10,000 మందో ఒక 100 మందో కూడా తెలియదు నాకు. హాల్లోనో బయట కూడా తెలియదు నాకు. ఇక్కడికి వస్తేనే నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడలేను. కానీ అన్ని ఎరిగిన దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడతాడు. ఈ వర్తమానం జరుగుతూ ఉండగా మీ హృదయానికి ఒక మాట తగిలితే మీరు తెలుసుకోండి ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఏదైనా విషయంలో ఒక వెలుగు మీద ప్రసరించినట్టు అనిపిస్తే మీరు గ్రహించండి ఇక్కడ దేవుడు ఉన్నాడు. మీకోసమే ఉన్నాడు. కాకపోతే మీ కళ్ళకు కనిపించట్లేదు, కానీ మీ చెవులకు వినిపిస్తున్నాడు. ఆయన నా శరీరాన్ని వాడుకుంటున్నాడు, నా గొంతుకును వాడుకుంటున్నాడు, నా నోటిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు నేను నా భాషలో మాట్లాడుతున్నాను కదా, అది మీ భాషలోకి తర్జుమా చేయడానికి మధు గారిని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్వరం మీకు అంచెలంచెలుగా మీ దగ్గరికి వస్తుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తోసేయకూడదు, దాన్ని తీసుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి.
ఒక ప్రియుడు ఒక ప్రియురాలతో ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకుందాం. ఆ ప్రియురాలు ఆ మాటను తన గుండెల్లోకి తీసుకుంటాడు. ఆమె తోసేయగలదు, తీసుకుంటారు లోపల. అప్పుడప్పుడు నా భార్య ఫ్లైట్ తీసేస్తుంటది. అప్పుడప్పుడు ఇంట్లో అందరూ ఉంటారు, నా భార్య ఎక్కడో వంటింట్లో ఉంటది. నేను బయట కిటికీలోంచి బయట కనిపిస్తా ఉంటాను. తనకు తన ప్రేమ నా మీద చూపించాలని తనకు ఆశపడుతుంది. అప్పుడు లోపల నుంచి ఒక గరిటతో టక్ టక్ మన కొడుతుంది అక్కడ. అప్పుడు ఎవరితో మాట్లాడటం ఇలా చూస్తాను. ఇలా చూసినట్టే అంటది అంతే. ఓకే నేను అంటే ఓకే ఇలా అంటాను. అంటే ఒకవేళ నేను అలా తీసుకోకపోతే ఆ రోజు నాకు ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉంటుంది తను కూర్చోదు అక్కడ పెట్టేసి పోతుంది అంతే. నా ప్రేమ ఎందుకు తీసుకోలేదు అని అడుగుతా. ఎంత మందిలో ఉన్నప్పటికీ నేను మీకు ప్రేమ పంపిస్తే అది తీసుకోవాలి. భార్య భర్తల మధ్యన ప్రేమ అలా ఉంటుంది. స్త్రీ పురుష ప్రియుడు ప్రియురాల మధ్యన ప్రేమ అలా ఉంటుంది. మన వధువు సంఘం ఆయన వరుడు, ఆయన మనకు భర్త. మనం ప్రేమ పంపిస్తే ఆయన తీసుకుంటాడు. మీకు తెలుసా, మీరు ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తారు కదా, అవి ఫ్లైయింగ్ కేసెస్. ఆయన తీసుకుంటాడు. మీరు నమ్ముతారా? ఆయన తీసుకుంటాడు. నా భార్య ఫ్లై తీసి నేను తీసుకుంటానని మీరు నమ్ముతారా? అది నమ్మితే ఇది కూడా నమ్మాలి. మీ ఒక్క స్తోత్రం కూడా కింద పడినవాడు అన్ని గ్రంథంలో రాసుకుంటాడు, అన్ని వీడియో తీస్తాడు. ఇప్పుడు ఇదంతా నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. మెసేజ్ అంతా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ఒక సీడీలో రైట్ చేసి ఇచ్చేస్తా. ఆ సీడీ మళ్ళీ మీ డివిడి ప్లేయర్లో వేసుకుంటే మళ్ళీ చూడొచ్చు. ఒక మనిషిగా నేనే ఇదంతా రికార్డ్ చేసుకోగలిగితే సామాన్య మనిషి బాబరే మూజది ఏ సంభూతది రికార్డ్ కొరిపాలి. దేవుడు అంతా రికార్డ్ చేయడా? పరమేశ్వరుడు కూడా రికార్డ్ కొరిపాలి. నీ ప్రతి స్తోత్రాన్ని ఆయన తీసుకుంటాడు, దాచుకుంటాడు. అప్పుడు ప్రత్యేక ప్రశంస చూసే నీ జీవితే తాను ఆయన రికార్డ్ చేసుకుంటాడు. తాను లిఖిపోతే రికార్డ్ కొరివే భద్రపరచుకుంటాడు. అందుకని బైబిల్లో ఉంది, ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడుచుట. అంటే నీ ప్రేమ స్మరణను ఆయన భద్రపరుచుకోవాలనుకున్నాడు. నీ ఒక్క స్తోత్రాన్ని కూడా ఆయన పక్కన పడేయడు. ఊరికే నువ్వు ప్రైజ్ లాడన్నా ఆయన తీసుకుంటాడు. అది ఎవరినైనా పలకరించినప్పుడు ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటే అది అది ఆయన తీసుకుంటాడు. ప్రైజ్ లాడ్ సిస్టర్ అంటే ఆయన తీసుకుంటాడు. ఒక్కటి కూడా కింద పడినప్పుడు చిన్నప్పటి నుండి లేకపోతే నువ్వు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు
ఈ రోజు వరకు ఏ దిన పర్యంత ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పావో, ఎన్నిసార్లు వందనాలు చెప్పావో, ఎన్నిసార్లు చేతులు ఎత్తావో, ఎన్ని చప్పట్లు కొట్టావో, అన్ని లెక్క ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన హార్డ్ డిస్క్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏమి చెరిగిపో, అది నమ్మితే నీకు సంతోషం. అది ఈరోజు నువ్వు నమ్మాలి, ఇది నీకు స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఊరికే స్తోత్రం చెప్పావు, ప్రతి స్తోత్రం రికార్డ్ అవుతుంది కదా, కాబట్టి బాగా సంతోషంగా స్తోత్రం చెప్తే. ఇప్పుడు మీరందరూ ఒకసారి స్తోత్రం చెప్తే అక్కడ రికార్డ్ అవుద్ది అనే విషయం ఎరిగి చెబుదాం. ఓకే, మీరు రెడీ అన్న? నేను స్తోత్రం చెప్పినప్పుడు అందరూ కలిసి ఒక్కసారి స్తోత్రం చెబుదాం, అప్పుడు అది రికార్డ్ అవుతుంది. నేను కూడా ఇక్కడ రికార్డ్ చేస్తాను. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హార్డ్ డిస్క్ నిండిపోతే తీసేస్తాను. అది హార్డ్ డిస్క్ కొన్నిసార్లు చెరిగిపోవచ్చు, ఇందులో నేను నమ్మలేదు. నాకు విశ్వాసం, మనుషులు చేసుకున్న వస్తువులు కదా ఇవి, పూర్తిగా రిలయబుల్ కావాలి. కానీ దేవుని దగ్గర రికార్డ్ అయింది, అది చెరిగిపోదు, అది పాడైపోదు. నమ్ముతున్నారా? ఓకే, ఈరోజు మనం వర్తమానం వినబోతున్నాం. మీరు ఎలా వింటున్నారో అది ఆయన రికార్డ్ అవుతుంది. విన్న తర్వాత మీరు ఆ వర్తమానాన్ని ఏం చేస్తారో అక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పరమగీతం 4:16, పరమగీతం 4:16. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇక్కడ ప్రియుడు ప్రియురాలు ఉన్నారు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఒకరికి ఒక ప్రాణం, ఒకరి కోసం ఒకరు పడి చచ్చిపోతారు, ఒక్కరోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు, ఒక్కరోజు చూసుకోకుండా ఉండలేరు, ఒక్కరోజు పలకరించుకోకుండా ఉండలేరు. ప్రియులు అలాంటి నా ప్రియుడిని సంతోష పెట్టాలి. ప్రియుడు అంటాడు, నా ప్రియురాలని నేను సంతోష పెట్టాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ ప్రియురాలకి మంచి గార్డెన్ ఉంది, అందమైన తోట, ఆ తోట చుట్టూ పెద్ద గోడ ఉంది, ప్రొటెక్షన్ వాల్, ఆమె ఎవరిని లోపలికి రానివ్వదు, తన ప్రియుడు మాత్రమే లోపలికి రావాలి. అది ఆయనకే అంకితం, సమర్పితం, ఇంకెవ్వరికి చోట్లేదు.
ప్రియుడు రావాలంటే ఏం చేయాలి? ఆకులు రాలిపోయి బోడిగా ఉంటే ప్రియుడు ప్రియుడిని పిలిస్తే ఏం లాభం ఉంది? ప్రియుడు వచ్చేసరికి చెట్లన్నీ ఎండిపోయి పళ్ళు లేకుండా ఉంటే ఏం బాగుంటుంది? అసలు నా ప్రియుడిని ఎలా పిలిచేది నేను? నా ప్రియుడిని పిలవాలంటే ముందు ఉద్యానవనం బాగా పండాలి. మంచిగా పువ్వులు పూయాలి, ఉత్తమ పూలకి మంచి వాసనలు పూయాలి, ఆ ఉత్తమ ప్రకాశించి ఏం చేయాలి మరి? బాబు వర్షం పడకపోతే, వర్షం పడితే ఈ ఉద్యానవనం పండదు. ఎండలు లేకపోతే ఈ ఉద్యానవనం పండదు. వర్షం కావాలంటే ఏం చేయాలి? వేడి గాలు కావాలంటే ఏం చేయాలి? ఐడియాస్ ఆలోచిస్తా ఉంది. ఒక ఐడియా తర్వాత ఇంకొక ఐడియా, ఒక ఐడియా తర్వాత ఇంకొక ఐడియా వస్తారు. ఆఖరికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఉత్తర వాయువుని పిలిస్తే, దక్షిణ వాయువుని పిలిస్తే ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. వెంటనే బయటకు వచ్చింది గార్డెన్ వాయువు. ఉత్తర వాయువు ఏతించును, ఉత్తర వాయువు చాలు, దక్షిణ వాయువు వేట్ చేయము. ఉత్తరం ఏంటి ఉంది? లెఫ్ట్ సైడ్ కదా, అంటే ఈస్ట్ టువర్డ్స్ మనం తూర్పు వైపున ఉంటే మామూలుగా సూర్యుని వైపు నిలబడితే, ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, నా కుడి వైపు దక్షిణం, నా ఎడమ వైపు ఉత్తరం. ప్రస్తుతానికి ఇటువైపు సూర్యుడు ఉదయిస్తాడు అనుకుంటా నేను, మీరేమో ఇటు అనుకోండి. ఓకే, లేకపోతే మీరు కూడా అటు అనుకున్నా పర్వాలేదు. ఓకే, పరిస్థితి ఏంటంటే ఉత్తర వాయువు ఇటు నుంచి వస్తుంది, ఉత్తర వాయువు దానికి ఆపోజిట్ సైడ్ నుంచి దక్షిణ వాయువు వస్తుంది. రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకం అన్నమాట. ఆ రెండు ఆపోజిట్ పవర్స్ తన ఉద్యానవనం మీద రావాలి. అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది, ఒక అద్భుత ఆశ్చర్యం జరుగుతుంది. తన ఉద్యానం విరగగాస్తుందంటే పూర్తిగా పండుతుంది, అద్భుతమైన పువ్వులు పూస్తాయి, మధురమైన ఫలాలు వస్తాయి, గొప్ప సువాసన వెదజల్లుతాయి. ఆ సువాసన చాలా దూరం వెళ్తాయి, నా ప్రియునికి అందుతాయని. ఆ ప్రియుడు అంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాసనలు? తప్పకుండా ఇవి నా ప్రియురాల ఉద్యానవనం నుంచి వస్తుంది. నేను వెళ్ళాలి, నా ప్రియురాలు కలుసుకోవాలి. తను నాకు ఏం సిద్ధపరిచిందో దాన్ని తీసుకోవాలి. దాన్ని పరిగెత్తి పరిగెత్తి వస్తాడు. ప్రియురాలు రెడీగా ఉంటుంది గుమ్మందయ్య. నా స్నేహితుడా, నా ప్రియుడ, నీకోసం ఏ ఉద్యానవనం? చాలా మంది వచ్చారు, అనేక ఒక్కసారి లోపలికి చూద్దాం అనుకున్నాను. ఒక్క క్షణం కూడా నేను ఎవరికి అవకాశం లేదు. ఈ జీవితం అనే ఉద్యానవనం నీకే అర్పిస్తాం. నా లోపలికి నీకు ఇష్టమైన ఫలాలు పండాయి, అన్ని తిను, నా ప్రియురాలు చెప్తారు. సరే, ఇది టోటల్ గా ఉన్న ఆ వాక్యం ఉన్న విషయం మీకు చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క మాట మళ్ళీ ధ్యానం చేద్దాం.
ಉತ್ತರ ವಾಯು ಎದೆಂಚುಮ ಅಂತ ಉತ್ತರ ವಾಯು ತುಂಬ ಜಾಗವನ್ನು ಕಳಿಸಿ ಎಂದಕ್ಕೂ ಅಂದಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದೆ ತನ್ನ ಉದ್ದೇಶವೇಮಿಟಿ చూద్దామా సామెతలు 25 ఇరవై మూడు సామెతలు 25-23 ఉత్తరపు గాలి అలక ఎలా చదవాలంటే ఉత్తరపు గాలి వాన పుట్టించిన ఉత్తరపు గాలి వాన పుట్టించిన అది కుదరదు ఇక ఉత్తరపు గాలి ఆ చదవండి వాన పుట్టించును మీకు అర్థమైందా అందరికి అర్థమైందా ఉత్తరపు గాలి గాలి వాన పుట్టించును అంటే ఉత్తరం నుంచి గాలి వస్తే గ్యారంటీగా వర్షం పడుతుంది మ్రీరాలు ఉత్తరపు గాలిని ఆహ్వానిస్తా ఉంది అంటే ఇప్పుడు తన ఉద్యానవనం ఏమి కురుస్తుంది వర్షం కురుస్తుంది చాలా సింపుల్ ఇందులో కష్టం ఏంటి ఆ ప్రియురాలు ఉద్దేశం ఏమిటంటే నా ఉద్యానవనం మీద వర్షం కురవాలి ఉద్యానవనం అంటే మనమే నేను మీరు యశాగ్రంథం 5-7 చూడండి యశాగ్రంథం 5-7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం మనమందరం యూదులమైన ఆత్మీయ యూదులు మనమందరం ఆయనకి ఇష్టమైన వనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి లెక్క పెడతాము ప్రతి ఏపీ పర్సన్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ దేవునికి మీరు ఇష్టమైన వనం మీరంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆయన మీకోసం ప్రాణం పెట్టేశాడు నమ్ముతున్నారా నమ్మాలి అదొక్కటి నమ్మితే చాలు మీకంటే సంతోషంగా ఉండే వాళ్ళకి ఎవరు ప్రపంచం అదొక్కటి నమ్మండి ఏసైకి మీరంటే చాలా ఇష్టం ఎంత సంతోషమో మనుషులు ఆ మాట పలుకుతారు పూర్తిగా నమ్మద్దు అది బహుశా అబద్ధం నేను ఒకవేళ మిమ్మల్ని చూసి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాను అనుకోండి అది బహుశా నాకు కూల్ డ్రింక్ మీరు ఇప్పిస్తారని ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తారని లేకపోతే నన్ను కొంచెం ఎక్కడైనా డ్రాప్ చేస్తారని లేకపోతే నా అవసరం తీరుస్తారని ఊరికే పెదాలతో అంటారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ పాటలు నాకు చాలా ఇష్టం మీ ప్రసంగం నాకు చాలా ఇష్టం అసలు మీ లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం ఓ మీరంటే నాకు చాలా అభిమానం ఇన్ని అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు మనుషులు ఎవరు ఎవరిని అంతగా ఇష్టపడరు మనుషులనే ప్రతి ఒక్కరు తమను ఇష్టపడాలని కోరుకుంటారు ఎదుటి వాళ్ళని నిస్వార్థంగా ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు మీ దగ్గర నుంచి ప్రయోజనం కోరుకోకుండా ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు అది కేవలం ఏసయ్య మాత్రమే మిమ్మల్ని బాగా ఇష్టపడతాడు మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోడు మీరంటే పిచ్చి ప్రేమ అయితే మీ దగ్గర నుంచి ఆయన ఏది ఆశించడు ఆయన ఏది ఆశించకుండా ప్రాణం ఏం చేశాడు
ఎందుకంటే ఆయన మీ ఆయనకి ఇష్టమైన వనం మీరు అయితే ఇప్పుడు మీరేం చేయాలి శూలమతిలా పిలుద్దాం అలా కోరుకుందాం ఉత్తరవాయువు ఏదెచ్చు నా జీవితం అనే ఉద్యానవనము నీ తడిపై నా జీవితం అని గార్డెన్ ని పూర్తిగా ముంచే వర్షంతో తడిచిపోవాలి నేను ఏం వర్షం మూడు విషయాలు వాక్య వర్షం ఆదరణ వర్షం సంతానదాయక వర్షం ఆత్మ వర్షం అర్థమైందా నా ఉద్యానం వాక్యం అనే వర్షం కురవాలి నా ఉద్యానవనం మీద దేవుని ఆదరణ అనే వర్షం కురవాలి నా ఉద్యానవనం మీద పరిశుద్ధాత్మ అనే వర్షం కురవాలి అది ప్రియరాల ఉద్దేశం ఈ రోజు నీ ఉద్దేశం కూడా అదే ఉండాలి ముందేమనుకోవాలంటే నా జీవితం వాక్యం అనే వర్షంతో తడిచిపోవాలి ఆ విషయం బైబిల్లో ఉంది యెషయా 55:10 చదువుదాం ముందు తెలుగులో తర్వాత ఒరియా 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగిర్చి వర్ధిల్ల నుండి చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును 55:10 అర్థమైంది మీకు వాక్యం అనేది వర్షంలా కురుస్తుంది మన మీద ఆ వర్షంలో తడిచిపోవాలి వాక్యం మన హృదయంలో కురవాలి బాగా వాక్యం అనే వర్షం కురుస్తుండేటప్పుడు గొడుగులేసుకుని కూర్చోకూడదు ఆ వాక్యం నాకు నన్ను తడపకూడదు అనుకోకూడదు చిన్నపిల్లలు ఎలాగైతే వర్షంలో పరిగెడతారో అలాగే వాక్యంలో పరిగెట్టాలి ఎక్కడ వాక్యం అనే వర్షం కురిస్తే అక్కడికి పారిపోవాలి బాగా తడిచిపోవాలి ఉద్యానవనం ఎందుకంటే నా ప్రియుడు వస్తాడు తడిస్తే బాగా ఫలిస్తుంది అప్పుడు నా ప్రియుడు వస్తాడు నువ్వు దేవుని వాక్యంతో ఎంత తడిస్తే అంత ఫలిస్తావు అప్పుడు నువ్వు సువాసనలు వెదజల్లుతావు ఆ సువాసనలు యేసు ప్రభుని అట్రాక్ట్ చేస్తావు ఆయన పరిగెత్తుకుని నీ దగ్గరికి వస్తాడు నిన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి వాక్యం అనే వర్షాన్ని ఎప్పుడు కాదనొద్దు వాక్య వర్షం ఎంత కురిసినా ఇంకా తడుస్తానే ఉండాలి ఈ వర్షం వల్ల ప్రభావం లేదు ఈ వర్షం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వర్షం మీ జీవితాన్ని ఉద్యానవనం ఫలించేలా చేస్తుంది దేవుని వాక్య వర్షం కురుస్తున్నప్పుడు రెయిన్ కోట్ వేసుకుని రావచ్చు ఎందుకంటే ఆ వాక్య వర్షం మిమ్మల్ని తడపకపోతే మీ ఉద్యానవనం ఎండిపోతుంది ఉద్యానవనం ఫలించకపోతే ప్రియుడు రాడు ప్రియుడు రాకపోతే ప్రియురాలు బతికితే ఉంటుంది ఒంటరిగా ఆ ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకల
ఏడుస్తూ కూర్చోవాలి. కాబట్టి వాక్యం అనే వర్షంలో తడవడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అది రేడియో వాక్యమైనా, అది టీవీ వాక్యమైనా, ఒక కరపత్రిక వాక్యమైనా, ఒక సువార్త పత్రిక వాక్యమైనా, ఒక సంఘ కూడిక అయినా, ఒక సాక్ష్యం, ఒక సువార్త గానం, వాక్య వర్షం ఎలా కురిసినా నువ్వు తడవాలి. ఎంత తడిస్తే అంత మంచిది. నీ మట్టుకు నీవే వర్షం కురిపించుకోవచ్చు. అంటే నువ్వు బైబిల్ చదువుతా ఉంటే వర్షం నీ మీద కురుస్తావు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మీలా మీ చాలా మంది వాక్య వర్షంలో తడవడానికి వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? మీ జీవితం అనే ఉద్యానవనాలు ఫలిస్తాయి. మీ సువాసనలు వెదజల్లుతాయి. ప్రియుడు ఆ వాసన ఆఘ్రాణిస్తాడు. పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడు. మీ లోపలికి వచ్చేస్తాడు. మీరు యేసు కలిగిన వారుగా ఉంటారు. ఎంత అద్భుతం. ఒక ఇంకొక వర్షం ఉంది, అది ఆదరణ వర్షం. దేవుడు కన్నీటిని తుడిచే ఆదరణ. మీరు ఏడుస్తా ఉంటే ఆయన దగ్గర కౌపిట్లో చేర్చుకుని ఆయన భుజం తడుతూ ఏం పర్వాలేదు, నేను ఉన్నానుగా, ఏం పర్వాలేదు, నేనున్నాను, ఎన్నడూ విడువను, ఏమాత్రం ఎడబాయ, నేను నీతో ఉన్నాను అని నిన్ను ఆదరిస్తా ఉంటాడు. సంతానం దొరుకుతుంది. కొన్నిసార్లు ఆయన తల నిముడతాడు. మీరు ఎప్పుడైనా ప్రార్థనలు ఉండేటప్పుడు ఆ స్పర్శను మీరు చూస్తారు. అది నాకు తెలుసు, నేను అనుభవిస్తాను. దుఃఖంతో ఏడుస్తా ఉంటాను నేను. ప్రభు వచ్చి ఇలా చేయవేస్తాడు. ప్రభు కందరూ నా ఒక్కడి మీదనా, మీ అందరి మీద వేస్తాడు. సమస్తే అందరూ ఆయనకి ఇష్టం. సమస్య రేడు స్టాచ్యూస్ ఉండలేదు, భరించలేడు. ఆయన ఆయన వెంటనే అది దగ్గరికి వస్తాడు, ఆదరిస్తాడు. బైబిల్ ఆ మాటలు ఉన్నాయి. 68:9 9 దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. ఎంత స్పష్టంగా ఉందండి, నీ స్వాస్థ్యమైన మా మీద నీ వర్షం కుమరించావు, సమృద్ధిగా కుమరించావు. కొంచెం జల్లులు కావాలి, కుండపోత వర్షం. అది అలసటలో ఆదరణ ఇచ్చే వర్షం, బలహీనతలో బలమిచ్చే వర్షం. ఆ వర్షంలో తడిచిపోవాలి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచేసి ఇక్కడ దేవుని ఆదరణ వర్షంలో తడిస్తే బలం వస్తుంది. మనకి మీకు బలం కావాలి, ధైర్యం కావాలా, కృంగిపోయిన స్థితిలో ప్రోత్సాహం కావాలా, కూలిపోయిన స్థలం పరిస్థితులు నిలబెట్టాలా? దేవుని ఆదరణ వర్షంలో తడవండి. దేవుని ఆదరణ వర్షం కుమ్మరిస్తా ఉంటే
అందులో నిలబడండి శైత్యం మొదలు చిరావద్దు పూర్తిగా తడిచిపోండి సంపూర్ణమైన తిట్టవద్దు చాలండి స్థితికి జతష్టం ఇక లోకంలో ఏ ఆదరణ మీకు అక్కర్లేదు ఆ జగత్తు కోణసి విషయం వద్ద సంతానం దొరకాలి సినిమాలు షికారు చేస్తే ఆదరణ దొరకదు సినిమా ఆ ఎక్కడ చెప్పడ గుళ్ళే కోణసి సంతానం టీవీ సీరియల్ వల్ల ఆదరణ దొరకదు టీవీ సీరియల్ ద్వారా సంతానం వెళ్ళవనండి పది గంటలు క్రికెట్ చూస్తే ఆదరణ దొరకదు 10 గంటల క్రికెట్ దగ్గరికి సంతానం వెళ్ళవనండి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని యాక్షన్ ఛానల్ అంటే వాటి ఆదరణ దొరకదు ఆ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ యాక్షన్ ఛానల్ దగ్గర మాత్రం సంతానం అండి ఆ డాన్స్ బేబీ డాన్స్ లో ఆదరణ దొరకదు ఆ డాన్స్ బేబీ డాన్స్ లో మాత్రం సంతానం అండి లోకంలో దేని వల్ల ఆదరణ దొరకదు జగత్తు కోణసి విషయం మాత్రం సంతానం అండి సారా బ్రాంది వల్ల ఆదరణ దొరకదు ఆ మొత్తం బ్రాంది మాత్రం మాత్రం సంతానం అండి కైని సిగరెట్ వల్ల ఆదరణ దొరకదు కైని సిగరెట్ మాత్రం సంతానం అండి మత్తు పదార్థ డ్రగ్స్ వల్ల ఆదరణ దొరకదు ఆ మత్స్య పదార్థం కోణసి డ్రగ్స్ మాత్రం సంతానం అండి ముస్లిం ముచ్చట్ల ద్వారా ఆదరణ దొరకదు ఆ గుడి మా గొప్ప శ్లోకరే మధ్య కోణసి సంతానం అండి పిచ్చి పిచ్చి కబుర్లు ఆడుకుంటే ఆదరణ దొరకదు ఆ బెక్కరప్ప భయ పదార్థాల మధ్య కోణసి సంతానం అండి అల్లరి చిల్లర ఆట పాటల్లో ఆదరణ దొరకదు ఆ రెక్కల శిల్పడ కళాకార భావనల మధ్య కోణసి సంతానం అండి మీకు ఎలా తెలుసు అక్కడికి నేను అనుభవించాను నాకు ఇందులో దొరకలేదు కోణసి సంతానం అండి యేసు ప్రభువులోనే నాకు ఆదరణ దొరికింది యేసుతో కరేని సంతానం కలిసి అందుకని అన్ని విడిచిపెట్టేశాను తెలుగు సంపూర్ణత వచ్చి ప్రభు నమ్ముకున్నా ప్రభు విశ్వాసాన్ని 1983 నుండి ఇప్పటి వరకు ఆయన ఆదరణలో నేను ఉన్నాను ఒడిస్ ప్రయాసక ఆధిపత్యంతో తాను సంతానం కలిసి మన మా తల్లిదండ్రులు మేము ఆరుగురు సంతానం అమ్మ బాబా మాత్రమే చోటు సంతానం నేను ఇంకా చిన్న చిన్నతనంలో ఉంటుందని మా నాన్నగారు ఇంకొక ఆహ్వానం తెచ్చుకొని వెళ్ళిపోయాడు మేము ఆరుగురు పిల్లలు అనాథం అయిపోయాడు మా ఇంట్లో ఏముండేది కాదు మా అమ్మగారు రోజు ఏడుస్తా ఉండేవారు అమ్మ ఏడుపు 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 ఏం చేయాలి అర్థమైంది కాదు మా నాన్నగారిని చంపేద్దాం అనుకున్నాను ఆయన తెచ్చుకున్న ఆవిడ కూడా చంపేద్దాం అనుకున్నాను వాళ్ళకు ఒక పాప పుట్టింది పాప కూడా చంపేద్దాం యేసు ప్రభు గారు నన్ను రక్షించకపోతే మూడు హత్యల వల్ల కలిగిన కఠిన కారాగార శిక్ష నేను అనుభవిస్తా ఉండేవాడు వాళ్ళు చంపేసినా నాకు ఆదరణ ఉండకపోను కోపం తీర్చుకుంటే నా హృదయం ఆదరించబడతాది అనుకున్నానేమో వాళ్ళు చంపేసినా నేను జైల్లో ఉండి ఇంకా బాధపడుతూనే ఉంటాను దేవుడు నన్ను ఆ పాపం చేయనివ్వలే నన్ను ఆయన ఆదరించాడు నన్ను రక్షించాడు ఆ విషయం విడిచిపెట్టే నేను చూసుకుంటాను నీ సంగతి కూడా నేను చూసుకుంటాను నీకేం కావాలి మీ అమ్మగారి విషయం కదా నువ్వు ఆలోచిస్తున్నావు నీ తల్లిని నేను సంతోషంగా వస్తాను ఆరోగ్యంగా వస్తాను మీ తల్లి కన్నీరు తుడుస్తాను నీకు ఇంకేం కావాలి మీ మీ అన్నయ్యని తమ్ముడిని చెల్లిని అందరినీ నేను బాగు చేస్తాను ఈ సమాజంలో ఉన్న అందరికంటే మిమ్మల్ని నేను దీవిస్తాను ఇంకేం కావాలి సరే ప్రభు ఇక నేను మా నాన్నగారిని ఆవిడని ఏం చేయను నేను ఆ సంగతి విడిచిపెట్టేశాను నీ పాదాల దగ్గర ఉన్నా అంతే ప్రార్థన చేశాను దేవుని ఆదరణ వర్షం నా మీద కురిసింది మా అన్నయ్యను నన్ను మా చెల్లెల్ని మా తమ్ముడిని దేవుడు దీవించాడు మా నాన్నగారు పెన్షన్ కూడా మా అమ్మగారికి ఇవ్వలేదు పెన్షన్ కూడా ఆవిడకి రాసేసారు పెన్షన్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత పెన్షన్ ఆవిడే అనుభవించేది పెద్ద స్థలం ఇల్లు కొన్నారు ఆవిడకి ఇచ్చేసారు మాకేమి ఇవ్వలేదు చాలా మంది కోర్టుకి ఏమనే వారు నాకు కూడా కోర్టు కేసులతో అనిపించేది దేవుడు అన్నాడు నేను అసలైన జడ్జి
నేను న్యాయకర్తను నాకంటే గొప్ప తీర్పు ఎవరు తీర్పు ఫైల్ నాకే నేను చూస్తాను ప్రభు చేతి ఫైల్ ఇచ్చేసారు ప్రభు నా మనసులో బాధ అంతా తీసేశారు కొన్నాళ్ళు జరిగింది మా నాన్నగారు చనిపోయారు ఆవిడ కూడా చనిపోయింది వాళ్ళ కూతురు ఎక్కడో చదువుకుంటుంది మా అమ్మగారు సంతోషంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మా అన్నయ్య మా తమ్ముడు చెల్లెలు అందరూ మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు మొన్న ఈస్టర్ నాడు నా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళా అంటే మన ఆవిడ పుట్టిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాను నేను నువ్వు మీ మమ్మీ చనిపోయారు కదా నీకు నాకు డాడీ అని అది కూడా చనిపోయాడు కదా ఐఎమ్ యువర్ బ్రదర్ నేను నీ అన్నయ్య నీకేం కావాలి చెప్పు నువ్వు భయపడద్దని చెప్పాను ఒకప్పుడు కోపం నాకు యేసుప్రభు నా హృదయాన్ని ప్రేమతో నింపాడు ఎందుకంటే దేవుడు నన్ను మా కుటుంబాన్ని దీవించాడు ఇంకా వాళ్ళని అసహించుకోవడంలో అర్థం లేదు దేవుని ఆదరణ వర్షంలో మేము తడిచిపోయాం వెళ్ళి తన్ను కూడా అమ్మ కేసీఆర్ అమ్మాయి పేరు కేసీఆర్ నువ్వు వచ్చి ఆదరణ వర్షంలో తడు నువ్వు ఇప్పుడు అనాథం అయిపోయి అనుకున్నావు నువ్వు అనాథవు కాదు నాకు నీకు ఒకడే తండ్రి ఇక్కడ తండ్రి ఒకడే అంతకంటే అక్షరైన తండ్రి ఉన్నాడు ఈ తండ్రి చనిపోయిన ఆ తండ్రి చనిపోయింది తను ఎంతో బాగా ఏడ్చింది చాలా సంతోషపడింది కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఆదరణ వర్షంలోకి రావాలి ఆయన కంటే గొప్పగా ఆదరించేవాళ్ళు ఎవరు ఇంకో మాట చూద్దాం 94వ కీర్తన 17 నుంచి 19వ 94వ కీర్తన 17 యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుడను నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది నా అంతరంగ మందు విచారం హెచ్చిపోతా ఉన్నాయి కష్టాల మీద కష్టాలు బాధల మీద బాధలు దుఃఖం మీద దుఃఖం హెచ్చిపోతూ ఉండే సమయంలో ఆయన ఆదరణ వర్షం క్రిందికి వచ్చారు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించును ఆయన ఆదరణ వర్షం కిందకి రండి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనిషి ఎవరి మీద నీ కోపం నీ భర్త మీద మీ తల్లిదండ్రుల మీద నీ భార్య మీద కోపం మీ పిల్లల మీద కోపమా మీ స్నేహితుల మీద కోపమా మీ బంధువుల మీద కోపమా అంతా పక్కన పెట్టండి ఏమీ లాభం లేదు కోపం వల్ల ఇంకా కోపం పుడుతుంది దానివల్ల మీకు ఆదరణ రాదు కోపంతో ఒకళ్ళు కొట్టేస్తే మీకు ఆదరణ వస్తుందా కోపంతో ఒకళ్ళు శపిస్తే ఆదరణ దొరుకుతుందా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు
ఏ ఉపయోగం లేదు కౌణసి ప్రయోజనం నీ కోపాన్నంతటిని విడిచిపెట్టి దేవుని ఆదరణ కిందకి రా పరమేశ్వరుని సంతానమొద్దకు రా నీ హృదయాన్ని ఓదారుస్తా అపన హృదయంలో సంతానమొద్దకు గొప్ప నెమ్మది మహాసమహా వర్షం తడిచిపో ముద్దైపోవాలంటే అప్పుడు ఆ ఆదరణ ఇంకొకరికి నువ్వు పంచుతా నేను ఆదరించబడ్డాను మీకు పంచానుగా మీకు ఇస్తున్నానుగా అలాగే మీరు ఆదరించబడితే వేరొకళ్ళు మీరు ఆదరిస్తారు ఇంకో మాట చూడండి 138వ కీర్తన మూడవ వచనం 138:3 నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఎప్పుడు నేను మొర్ర పెడితే అప్పుడు నాకు జవాబిస్తాడు అసలు మొర్ర పెట్టాలిగా ఆయన అడగాలి కదా నువ్వు అడగలేదు ఆయన ఇవ్వట్లేదు నువ్వు అడిగితే ఇస్తాడు తప్ప నీ ప్రాణములో త్రాణ పుట్టిస్తాడట ఎంత మంచి మాట అది ధైర్యపరుస్తాడు ఒకసారి నా జీవితంలో మహాఘోరమైన విషయం జరిగింది బహు భయంకరమైన నష్టాలు పాలైపోయాను ఐదుగురికి దానికి కారణం ఐదుగురిని చంపేద్దాం అనుకున్నాను మా నాన్నగారు గొడవ పక్కన పెట్టాను ఇది ఇంకోసారి జరిగింది సంగతి ఐదుగురు నన్ను బాధ పెట్టారు నాకు తీవ్రమైన నష్టం కలుగు చేశారు నేను ఇక బ్రతకూడదు అన్నంత బాధ పెట్టాను నన్ను నేను నా భార్య బిడ్డలందరూ కూడా ఆత్మహత్య చేసుకుందాం అన్నంత నష్టం కలిగించాను దుఃఖం వచ్చేస్తా ఉంది బెంగళూరు ఒకసారి వెళ్ళాను అక్కడ పెద్ద కత్తులు అమ్ముతున్నారు కత్తి కొనుక్కున్నాను ఒక అట్టలో చుట్టాను ఇంటికి తీసుకొచ్చాను ఆ సూట్ కేసు కింద పెట్టాను 5 సంవత్సరాలు దాన్ని దాచాను ఆ కత్తి చూసినప్పటిలో ఈ 5 చంపేదానిపించింది ప్లాన్ వేసేవాడిని ఎలా చంపాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు 5 చంపేసిన తర్వాత జైలుకి వెళ్ళిపోదాం అనుకున్నాను జైలు మినిస్ట్రీ బాగుంటుందని జైల్లో కూడా పాస్టర్ అవసరం కదా జైల్లో సంఘం కట్టుకుంటాను అది ఎవడు కొట్టేడు 5 చంపేస్తే యావచ్చే కారాగారం శిక్షణ పడుతుందిగా కనీసం ఒక 7-20 సంవత్సరాలు జైలు పాస్టర్ ఉండొచ్చు అలా పిచ్చిగా ఆలోచించేవాడు దేవుడి ప్రార్థన చేస్తే బుర్రంత పిచ్చైపోతుంది దేవుడు ఓదార్చడం మొదలు పెట్టాడు ఎవరి మీద నీ కోపం నన్ను ఎందుకు అడగవు నాతో ఎందుకు మాట్లాడవు నా వర్షం ఎందుకు తడవు నాకెందుకు నీ ఫైల్ ఇవ్వవు నేను చూస్తాను కదా అయ్యో నీకోసం ప్రాణమే ఇచ్చాను నీ సమస్య తీర్చలేనా ఆయన పాదాల మీద పడి ఏడ్చాను మా ఇంట్లో ఒకసారి ఎవరు కొబ్బరికాయలు కొడతా ఉంటే కత్తిలో వేయడానికి నా దగ్గర ఉందని అలా ఆశ్చర్యపోయారు సూట్ కేసు లో ఎందుకు కత్తి పెట్టుకున్నాను అయ్యో జవాబు చెప్పలేదు నా కోపం అంతా తీరిపోయింది కత్తి ఇచ్చేసా నా కత్తితో ఇప్పుడు సంబంధం లేదు ఎందుకంటే ఆయన నా ప్రాణంలో త్రాణ పుట్టించాడు నాకు ధైర్యం పుట్టించాడు నేను నాకు ఎవరి మీద కోపం లేదు నువ్వు పిరికితనంతో ఉంటే అందరి మీద కోపంతో ఉంటావు ఎందుకంటే నిన్ను నీవు రక్షించుకోవాలనుకుని ఇతరుల మీద దాడి చేస్తావు
దేవుని రక్షణలో నీవు ఉంటే నువ్వు ఎవరి మీద దాడి చేయవు, సంతోషంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఆయన నీ ప్రాణములో ప్రాణ పుట్టించి నీకు ధైర్యం ఇచ్చేటట్లు ఆయన ఆదరణ వర్షము ఓకే. రెండు వర్షాలు అయ్యాయి, నీటి వర్షాల, ఒకటి వాక్య వర్షం, రెండవది ఆదరణ వర్షం, మూడవది ఆత్మ వర్షం. చూడు అపోస్తల కార్యం 2:17 అపోస్తల కార్యములు 2:17 అంత్య దినములందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు తగిన ఆత్మవర్షి. ఈ రోజులు దేవుడు ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు మీ కుమారుల మీద, కుమార్తెల మీద, మీ యవనస్తుల మీద, వృద్ధుల మీద, అందరి మీద ఆత్మ వర్షం. తడవాలి తడవాలి, ఆత్మ వర్షలు తడిచిపోవాలి. అప్పుడు నీ జీవితంలో దర్శనాలు చూస్తావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అది ఇప్పుడే నువ్వు చూస్తావు. గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అది ఇప్పుడు నీ కళ్ళ కనబడతాయి. దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు నీకు ఇచ్చే విషయాలు గొప్ప విషయాలు. మట్టి నేత్రాలు కనబడవు, మట్టి చెవులకు వినబడవు. ఈ మామూలు హృదయానికి గోచరం కాదు. ఆత్మ వల్ల వాటిని దేవుడు బయలుపరుస్తాడు. ఈ రాత్రి ఆత్మ వర్షంలో తడుస్తే నీకు భవిష్యత్తు మీద బెంగ ఉండదు. భవిష్యత్ అంతా బంగారం, ఏమి కంగారు పడదు. ఆత్మ వర్షంలో తడిచిపో, భవిష్యత్ అంతా దేవుడు చూపిస్తాడు. ఎంత చక్కని భవిష్యత్, మంచి భర్త, ఉత్తమ స్వామి, మంచి భార్య, ఉత్తమ స్త్రీ, మంచి పిల్లలు, ఉత్తమ సంతానం, మంచి పరిచర్య, ఉత్తమ మంచి ఉద్యోగం, ఉత్తమ చాకరీ, మంచి ఆత్మీయ జీవితం, ఉత్తమ ఆత్మీయ జీవితం, ఓ మంచి జీవితం, ఉత్తమ జీవన దేవే దేవుడు ఇస్తాడు. అందరికి ఇస్తాడు. సమస్తము దేవే బెంగపడద్దు. నేను బెంగపడేవాడిని. నాకెవరు వస్తారు? ఆ వచ్చిన వాళ్ళు అసలు సరిగ్గా ఉంటారా? ఆ వచ్చిందా ఎవరితో నాతో సరిగ్గా కాపు చేస్తుందా? బెంగపడిపోయేవాడు. దేవుడు నా బెంగళందుకు తీసేశాడు. మంచి జీవిత భాగస్వామి ఇచ్చాడు. నేను ఎంచుకున్న వాళ్ళు కొట్టేశాడు. ఆయన ఎంచిన వ్యక్తిని ఇచ్చాడు. మీరు అనవసరంగా ఫైల్ పట్టుకుని తిరగద్దు. ఫైల్ ఆయన చేతిలో పెట్టండి. నేను 2 సార్లు నేను ఓడిపోయాను. నేను ఊరికే ఫలానా ఓడిపో మంచిగా ఉంటారు, నా సేవకు బాగా ఉపయోగపడతారు అనుకుంటే దేవుని చేతికి ఫైల్ అవ్వకుండా నా దగ్గర ఉంచుకుని ప్రార్థన చేసేవాడిని. కొంచెం సంతకం చేయి ప్రభువా. ఈ అమ్మాయి ఎంఎస్సీ చదువుతుంది ప్రభువా. వీడి కూడా చేస్తుంది ప్రభువా. ఉద్యోగం వస్తే సేవకు సహకరిస్తుంది ప్రభువా. నేను మీ ఇద్దరు కలిసి బోర్డు సేవ చేస్తాం ప్రభువా. కొంచెం సంతకం చేయి ప్రభువా. దేవుడు ఫైల్ ఇచ్చేవాడు కాదు నా చేతిలో ఉంచి సంతకం చేయమనేవాడు. దేవుడు అలాంటి ఫైల్స్ అనేది పక్కన పడేశాడు. చాలా ఏడ్చేవాడిని.
అయితే దేవుడు తన ఫైల్ పట్టుకున్నాడు. నాకు ఎలాంటి వాళ్ళు అవసరం ఉంటారో ఆయన తెలుసు కదా, నా ప్రకటనకి ఎవరు ఆయన తెలుసు కదా, ఆయన ఆ ఫైల్ నా చేతికి ఇచ్చాడు. బుద్ధిగా ఆ ఫైల్ తీసుకున్నాను. దేవుడు నెమ్మదిగా దేవునికి ఎదురు చెప్పకుండా ఆ ఫైల్ నేను తీసుకున్నాను. ఈరోజు సంతోషంగా ఉన్నాను. ఈ మాటలన్నీ కేవలం యవనస్తుల కోసమే చెప్తున్నానని యవనస్తులకు బాగా తెలుసు. పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి అక్కర్లేని విషయాలన్నీ, వివాహాలు చేసుకోబోతున్న వారి కోసం చెప్తున్నాను. దేవుని ఆత్మతో తడవండి, దేవుని ఆత్మ వర్షంలో తడుచుకోండి, మీ భవిష్యత్తు దేవుడు మీకు చూపిస్తాడు. దేవుడు చక్కని భవిష్యత్తు ఇస్తాడు, రాబోయే విషయాలు బయలుపరుస్తాడు, ఆత్మ ద్వారా అన్ని బయలుపరిచి మిమ్మల్ని బలపరుస్తాడు. మీ జీవిత విషయంలో గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తే సంతోషం వస్తుంది, సంతోషం వస్తే అందరితో మీరు హ్యాపీగా ఉంటారు, మీ వల్ల అందరూ సంతోషపడతారు. దేవా, నీ ఆత్మ వర్షం కుమ్మరించు, నీ ఆత్మ వర్షంలో నేను తడిచిపోవాలి. ఉత్తర వాయువు ఏదచ్చు, నా ద్రాక్ష నా వనాన్ని తడిపే, వాక్య వర్షంతో తడిపే, ఆదరణ వర్షంతో తడిపే, ఆత్మ వర్షంతో తడిపే. అది పార్ట్ వన్. పార్ట్ టూ ఏంటి? దక్షిణ వాయువు వేం చేయి. అదేంటో చూద్దాం. లూకా సువార్త 12:55. అయిపోయింది, ముగింపులోకి వచ్చాం. దక్షిణపు గాలి విసర్త చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగు. థ్యాంక్ యూ సో మచ్ లూకా సువార్త 12:55. దక్షిణపు గాలి విసర్త చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగు. 12:55. వేడి గాలి, అగ్నిజ్వాలలు కంప్లీట్గా డిఫరెంట్. ఇందాకేమో వర్షం, అది ఉత్తరపు వాయువు వేంచేయము ఏదెంచము, అంటే వర్షం వచ్చేసింది. దక్షిణ వాయువు ఏం చేయమంటే ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకం, అగ్ని జ్వాలలు వస్తాయి. పిలవగలరా? ఇది వద్దు, అది కావాలి. ఉదరవలసింది పిలిస్తే రెండింటిని పిలవాలి, లేక రెండు మానే సగం సగం కుదరదు. వాక్య వర్షం రావాలి, ఆదరణ వర్షం రావాలి, ఆత్మవర్షం కురవాలి, అగ్ని వంటి శ్రమలు కూడా రావాలి. నా శిలువుని నేను ఎత్తుకోవాలి, యేసు ప్రభువు వెనకు నేను నడవాలి, కల్వరి మార్గంలో నడుస్తాను. శిలువును భరించు, కిరీటాన్ని ధరించు. నో క్రాస్, నో క్రౌన్. శ్రమలు లేకుండా ఎవడు క్రైస్తవుడు కాడు. దక్షిణ వాయువును పిలవకపోతే నీవు పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ లేదు. శ్రమలకు భయపడకండి, అవి రానివ్వండి. Come on, let them come. దక్షిణ వాయువు వేచేయి. శ్రమలకు భయపడి నువ్వు పారిపోవడం కాదు, శ్రమలకు ఎదురుకో వెళ్ళిపోయి రమ్మని చెప్పాలి. ఫైటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ తోడలు కొడతా ఉంటారు, వెళ్ళిపోవాలి. శ్రమలకు ఎదురుకి వెళ్ళాలి, అది జీవితం. సాహసం, క్రైస్తవ జీవితం సాహసంతో కూడా జీవితం. అన్ని సుఖాలు కోరుకోరు క్రైస్తవులు, కష్టాలు ఎదుర్కోవడానికి రెడీ.
ఆర్థికమైన బాధ వారి ఆరోగ్యమైన బాధ ఆరోగ్య సంబంధమైన బాధలు అయితే రాని మానసికమైన బాధలాని బంధువులు విడిచిపెట్టారా సంబంధాలు చెడిపోతాయా పోలే నా యేసు ప్రభు నాకున్నాడు ఎన్ని పాటలు పాడతాం ఇలాంటి పాటలు ఎన్నో పాడతాం పాటలు అయితే పాడతాం కానీ నిజంగా ఆ పరిస్థితి భయపడిపోతున్నాం ఈ రాత్రి ఆ పరిస్థితి మారిపోవాలి ఉత్తరపు వాయువును ఎలా పిలుస్తామో దక్షిణపు వాయువును అలాగే పిలుస్తాం వడగాలి కొట్టని వేడుకలు రాని నా ప్రభు నాతో ఉన్నాడు షద్రక్ మేషక్ అబేద్నెగోతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు అగ్ని జ్వాలలు నన్ను నన్ను తాకితే ఆవిడ ఏమి చేయలేదు జలములలో పడి వెళ్ళినప్పుడు నిన్ను ముంచవు అగ్ని జ్వాలలో పడి వెళ్ళినప్పుడు నిన్ను కాల్చవు జలాలు వస్తాయి ఉత్తరపు వాయువు బాగా వస్తాయి వర్షాలు కురిసి కురిసి వరలు వచ్చేస్తాయి అయినా నా ఉద్యోగానికి ఏం కాదు వస్తే అగ్ని జ్వాలలు వచ్చేస్తాయి అయినా నా ఉద్యోగానికి ఏం కాదు ఎందుకంటే ఈ ఉద్యానవనం ఆయనది ఆ మాటలు అక్కడ ఉన్నాయి చూడండి పరమగీతం నాలుగు పదహారులో ఉంది నా ఉద్యానవనం మీద విసరుడి దాని పరిమళములు మీరు గమనించండి అక్కడ నా ఉద్యానవనం నా ఉద్యానవనం రెండు మూడు సార్లు అంది గాని నా ప్రియుడు తన ఉద్యానవనం గురించి అంతలోనే మారిపోయింది పరిస్థితి అది ఫలించక ముందు వరకు నా ఉద్యానవనం ఫలించిన తర్వాత నా ప్రియుడు నా ప్రియుడు నావాడు నా ఉద్యానవనం అయింది అంతకుముందు ప్రియుడు దూరంగా ఉన్నాడు ఉద్యానవనం నాది ప్రియుడు దగ్గరగా వచ్చేసాడు ఉద్యానవనం నాకు అనవసరం అది ఆయనది ఎంత అద్భుతం ఈ ఉద్యానవనం ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత వరదలు వచ్చేసినా పర్వాలేదు అగ్ని జ్వాలలు వచ్చినా పర్వాలేదు ఆ ఉద్యానవనాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు నాకేం భయం లేదు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేర్చేయును గాక అతడు తనకి ఇష్టమైన ఫలము భుజించును గాక ఉత్తరవాయు వస్తే దక్షిణ వాయువు కూడా వస్తే నా ఉద్యానవనం పండుతుంది ఆయనకి ఇష్టమైన ఫలాలు అప్పుడు ఫలిస్తాయి అర్థమైనా మీకు ఈ రాత్రి రెండు మాటలు పట్టుకోండి ఉత్తర వాయువును పిలవండి దక్షిణ వాయువును కూడా పిలవండి వాక్య వర్షంలో తడవండి ఆదరణ వర్షంలో తడవండి ఆత్మ వర్షంలో తడవండి శ్రమలు వస్తే రాలేవండి యేసునామను ఎదుర్కోండి నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండకెక్కించువాడు ఆయనే నువ్వు దాటలేనంత లోతైన నదిని దాటించేవాడు ఆయనే నువ్వు పట్టజాలంత విస్తారమైన దేవుని పట్టించుకునే పట్టుదల చేసేవాడు ఆయన నీకు అసాధ్యమైన ప్రతి దాన్ని సాధ్యం చేస్తాడు ఈ రాత్రి ఈ ప్రియురాల్లాగా మనం పిలుద్దాం మన ప్రియుడి కోసం సిద్ధం చేస్తాం ఈ ఉద్యానవనం ఆయనకి ఆయనకి ఆయనకే అంకితం అది అందుకోసమే ఉత్తర వాయువుని దక్షిణ వాయువుని పిలుస్తాను నాకు భయం లేదు ఇక ప్రార్థన చేద్దామండి కలుపుకోండి అందరు కలుపుకోండి దేవుడు మనతో మాట్లాడాడు
మన జీవితంలో ఏం జరుగుతుంది? అసలు మనం ఉద్యానవనం ఉందనుకుంటున్నావా? ఈ ఉద్యానవనం మీద యేసు ప్రభు అధికారిగా ఉండాలనుకుంటున్నావా? ఆయనకి ఇష్టమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దాలనుకుంటున్నావా? మీ ఉద్దేశం ఏమిటి? అందరం ప్రార్థన చేద్దాం. గాబ్రియల్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాం. ఎంత కష్టమైన రూపాయి నా దగ్గర ఉండలేదు, ఎంత కష్టమైన తింటానికి లేదు, నాకు సంతోషం లేకుండా బ్రతుకుతున్నా, తృప్తి లేకుండా తింటున్నా, ఆరోగ్యం లేకుండా ఎంత బాధపడతా, పరిశుద్ధాత్మ లేకుండా ఆదరణ వర్షము చేత ఆదరింపబడుతూ నీ రాకడ కొరకు ఆయుక్తపరచమని వేడుకుంటూ ఉన్నా. ఈ మూడు దినాలు తండ్రి ఈరోజు రేపు ఎల్లుండి జరగబోయేటువంటి గుడికలో నీ దివ్య సన్నిధి
మేమందరము అది వివించేటట్లుగా నీ కృపను మాకు అనుగ్రహింప చేయమని ప్రత్యక్షంగాను పరోక్షంగా ఈ కూడికలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీ నామములో దీవించి బలపరచి ఈ కూడికను ఏర్పాటు చేసిన నీ దాసుని పరిచర్యను విస్తరింపచేసి నీ పక్షంగా నిలబడి వాక్యం అందించిన నీ దాసుని మరలా రానున్న దినాల్లో నీ కొరకే బలమైన సాక్షిగా వాడుకోమని యేసు పరిశుద్ధ దివ్య నామం బట్టి స్తుతించి ప్రార్థించి అతి మిక్కిలి వినయముతో ప్రతిమాలు వేడుకొలుచున్నాము తండ్రి.